హాయ్ అండి అందరికి. ఈ రోజు మా ఆయన ఎనర్జీ ఎంత ఉందో చూపిస్తాను రా చూడండి. ఇప్పుడు మా ఆయన ఒంటి చేతితో మూటను పైకి లేపుతాడు. లేపు మా ఊర్లో నీ వయసు చూసారా, ఎవరినైనా అలా రెచ్చగొట్టమనుకోండి రెచ్చిపోయి పని చేసేస్తారు, అప్పుడు మనం పని తప్పించుకోవచ్చు. మళ్ళీ నన్ను కష్టపెట్టాలని చూస్తున్నారు. ఇంట్లో ఉన్న మొక్కలు మట్టి సరిపోక మళ్ళీ కొనుక్కు తెచ్చారు. చూడండి ఫ్రెండ్స్, మా ఆయన నన్ను ఎంత కష్టపెడుతున్నాడు. ఎంత కష్టం అవసరమా? ఇలా అవి ఇరిగిపోదా మరి ఎలా అబ్బా? మూట మొయ్యడం రాక ఇలానేనండి. పల్లెటూరులోనే కదా, ఎక్కడైనా మూటలు ఇలానే మోస్తారా అబ్బాయిలు మగాళ్ళు? అమ్మా ఫ్రెండ్స్ చూడండి, మా ఆయన మూట మొయ్యలేక మూట ఆ మూటని ఆ గోడపైకి ఎత్తలేక ఈ బైక్ సాయంతో ఏం చేస్తావయ్యా, ఏం చేస్తావు ఇప్పుడు చెప్పు. ఆ మూట మొయ్యలేవా? సరే ఉండండి, హెల్ప్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, మా ఆయన మొయ్యలేక నా హెల్ప్ తీసుకుంటున్నారు. నేను చూడండి ఇప్పుడు ఎత్తుతా. చూడండి ఆయన ఎత్తలేకపోయారు మూట, నేను ఎత్తి చూపిస్తాను చూడు. పల్లెటూరు అమ్మాయి పరుగు నిలబెడతా. నీకంటే బెటర్ ఇక్కడ వరకే ఎత్తాను. మరి ఇంకెంత ఎత్తాలి? నేనేమి పొలం పనులు చేయాలి? ఇది మగపిల్లల లక్షణం, ఆడపిల్లల లక్షణం కాదు. నీకంటే నేను చాలా బెటర్. అయ్యో బైక్ పడేస్తావు, నువ్వు పడతావు బైక్ పడుతుంది, అవసరమా? ఆధునిక రైతు మూట మొయ్యలేక బైక్ మీద అక్కడ వరకు, అంటే గేట్ దగ్గర నుంచి లోపలికి మూటని బైక్ మీద మోస్తున్న మా ఆయన చూడండి. అబ్బా ఎంత ఇన్నోవేటివ్ థాట్స్, అబ్బా ఉండాలి ఆ మాత్రం. నువ్వు బ్రెయిన్ వాడావా? అక్కడి నుంచి కూడా తీయలేవా మూటని? చూడండి ఫ్రెండ్స్, హాఫ్ మూటని మొయ్యలేక బైక్ మీద తెచ్చారు. మట్టి అయితే ఏంటి, మట్టి ఈజే బరువా మా? అయ్యో చూడండి, కనీసం దాన్ని తిప్పలేక అలాగే పడేశారు. సరే కదా, మా ఆయన ఎలాంటి ఎంత టాలెంట్, ఎంత బ్రెయిన్, ఇలాంటి బ్రెయిన్ ఎవరికైనా ఉందా? ఒకవేళ అలాంటి బ్రెయిన్ ఉన్నా అలాంటి ఆలోచన లేకపోతే నేర్చుకోండి. మా వాకిట్లో నుంచి మా వాకిట్ లోపలికి వెళ్ళి ఆ గోడవతలు మట్టి వేయడానికి మా ఆయనకి పట్టిన టైంలో ఆయన గట్టిగా ట్రై చేస్తే ఒక 10 తట్టిలు ఉంటాయి కదా మనకి, ఏమంటారు వాడు, వుడెన్వి, అలాంటి వాటితో ఏదో ఒకటి ఆ సైజు ఒక 10 సార్లు అయితే తిరిగేసేవారేమో. అంటే నేను ఇచ్చిన ఐడియాకి ఇప్పుడు మళ్ళీ మోస్తున్నారు అన్నమాట. నేను బలం లేదన్నానని ఫీల్ అయిపోయి ఓ తెగ బలం చూపిద్దామని మోసేస్తున్నారు. మిస్టర్ నరసింహ, సాఫ్ట్వేర్ ఇంజనీర్ గారు. అయ్యో అలానే పడేస్తారా అండి? వాటి మీద కోపమా నా మీద కోపమా? మా ఆయన చూడండి, మా వారు, మా శ్రీవారు, మా పతిదేవుడు, ఇంకేమైనా ఉందా? పాపం చాలా కష్టపడుతున్నారు. అవును అటు నుంచి రోడ్డు అవతల వీధికి వెళ్ళడానికి బైక్ మీద వెళ్ళావు, నడిచెళ్ళావా? దూరం కదా. ఫ్లైటా? ఏంటి ముందు నుంచి వెనక్క? నీ నోట్లోనా? నీ నోరు నీ దగ్గరే ఉంది. ఏంటంటే కోడి పెంట, కొబ్బరి పీచు, కనీసం రైతులైనా అంత ఏరే అంత పెట్టరేమో బాబు. నువ్వు వేసే మొక్కలకి రైతులైనా ఒక ఎకరం పొలంకైనా పెట్టరేమో అంత. ఏ ఇదేంటి చెట్టు, ఇది ఎప్పుడు నాటేశావు చెప్పు. అది కూడా ఏదో కాయ ఉంది, ఏంటది? ఏంట కాయ? కాయ గిలక్కాయ. గిలక్కాయ చెట్టు? ఏం గిలక్కాయ? గిలక్కాయ. గిలక్కాయ చెప్పేహే. అంజీర్. అది అంజీరా? చూడండి ఇప్పుడు ఈ పురుగును మా ఆయన చేత్తో తీస్తారు. మా ఆయన దమ్మున్న రైతు అని అనిపించుకోవాలంటే ఇప్పుడు ఆ చేయితో తీయాలి. అది దాంతో కాదు, చేయితో తీ, నాకు ఇవ్వక్కర్లే. చేయితో తీసి కొంచెం నీ షర్ట్లోనో ప్యాంట్లోనో వేసుకో. ఇదేంటి ఇంతకి గత్తం?
మా ఊర్లో పెంటలో ఉంటుంది కదా ఆగత్తం, మా పప్పయ్య చెట్టు చూసారా, ఈ చెట్టుకి ఎన్ని ఉన్నాయో అన్ని మేము తినేసి ఉంటాం ఆల్రెడీ. స్కిప్పింగ్ చేయి దాంతో, ఇంకా బక్కగా అవుతావు. ఆల్రెడీ ఫ్రెండ్స్, మా ఆయన ఈ మధ్యన ఓ తెగ ఎక్సర్సైజ్ చేసేసి తెగ ఎక్సర్సైజ్ చేసేసి 10 కేజీలు వెయిట్ తగ్గారు. ఇంకా ఇప్పుడు దొరికిన తాడుతో స్కిప్పింగ్ చేసి ఇంకొక 10 కేజీలు తగ్గుతారంట. అప్పుడు ఓన్లీ స్కెల్టనే మిగులుతుంది, ఇంకేం ఉండదు. మా ఆయనకి అస్సలు ఖాళీ లేదు ఇన్ని రోజులు. ఇప్పుడు ఒక అరగంట ఖాళీ దొరికిందని, ఇదేది, ఇది వేరే వాళ్ళ ప్లేసు, వాళ్ళ ప్లేస్ని వాళ్ళు పట్టించుకోరు, ఈయనేమో వాడతాడనమాట. ఇలా కాసేవి ఉండవు, పూసేవి ఉండదు, వర్క్, డబ్బు, మనీ వేస్ట్. ఏది ఇది, నువ్వేమీ ఉడిచేయలే, నేను తినేసి పిక్కలేస్తే వచ్చినాయి అవి, దానికేం కష్టపడలే. నీతో వీడియో తీయడం కంటే నేను ఒక్కదాన్ని సొడుక్కోవడం నయమేమో. ఫ్రెండ్స్, మా ఆయన కష్టపడుతున్నారని ఇదిగోండి వాటర్ తెచ్చాను, దాహం వేస్తుందని. చూసారా ఎంత కేరింగ్ నాకు. మా ఆయన కష్టపడుతున్నారని టీ తెచ్చాను, ఇదిగో ఇదిగో ఇదా, కష్టపడి ఎనర్జీ పోయిందండి. 2 జీడిపప్పులు కూడా తెచ్చాను, రిజెక్ట్ చేస్తున్నారు. ఓకే, చూసారా, ఇప్పుడు మళ్ళీ 2 జీడిపప్పులు తిన్నాక మా ఆయనకి ఎనర్జీ కూడా వస్తుంది. ఆ తడకలు, తడకలు కాదు, వాటిని ఏమంటారు, క్లాత్, గ్రీన్ క్లాతా, అంతేనా దానికి ఏమైనా పేరుందా? గ్రీన్ మ్యాట్. ఆ గ్రీన్ మ్యాట్ని కట్టడానికి మళ్ళీ ఎనర్జీ వస్తుంది మా ఆయనకి. ఒక 10 నిమిషాల్లో ఆపేస్తారు. ఆపేసి మా పిల్లల్ని, కుక్కపిల్లలు ఉన్నాయి కదా పప్పీస్, వాటికి ఫుడ్ పెట్టడానికి తీసుకెళ్తారు. ఆయన కష్టం నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి మీ ఒపీనియన్స్ని. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఇంకా చేసుకోకపోతే. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి, అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి కూడా గంట నొక్కిన వాళ్ళు ఉంటే ఇప్పుడు వెళ్ళి నొక్కేయండి. బాయ్ బాయ్.